ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు కొన్ని వస్తువులను తెచ్చుకుంటే ఎంతో అదృష్టం పడుతుంది, అలాగే మరికొన్ని వస్తువులను తెచ్చుకుంటే దురదృష్టం పడుతుంది, డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఎలాంటి వస్తువులు తెచ్చుకుంటే అదృష్టం బాగా కలిసొస్తుంది, ఎలాంటి వస్తువులు తెచ్చుకోకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉన్నా, అప్పుల సమస్యలు ఉన్నా ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు 1 కేజీ బెల్లాన్ని పుట్టింటి నుంచి తెచ్చుకోండి. మీ డబ్బు కష్టాలన్నీ క్రమంగా తగ్గిపోతాయి. అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్న ఆడవాళ్ళు నెలకొకసారి పుట్టింటికి వెళ్ళి 1 కేజీ బెల్లాన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే ఏదో ఒక విధంగా ధనం కలిసొచ్చి అప్పుల సమస్యలు తీరిపోతాయి. మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. గోరెంటాకు తెచ్చుకుంటే మీ ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే మనలో చాలామంది ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు, కానీ డబ్బు సమస్యల వల్ల ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆలస్యం అవుతూ ఉంటుంది, ఎన్నో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి, గృహయోగం కలిసి రాదు. అలాంటప్పుడు ఆడవాళ్ళు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు మట్టితో చేసిన 1 కుండను తెచ్చుకొని మీ ఇంటికి ఉత్తర దిశలో పెట్టుకోండి. దీనివల్ల క్రమక్రమంగా మీకు కుజబలం పెరుగుతుంది, తొందరలోనే మీ సొంతింటి కల నిలయమవుతుంది. అలాగే స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమలు, ఎర్రటి గాజులను తెచ్చుకోండి. పుట్టింటి నుండి వస్తువులు తెచ్చుకుంటే మీ భర్తకి ఆయుష్ పెరుగుతుంది, స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. అలాగే అఖండ ధనలాభం కలగాలంటే ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు వెండితో చేసిన 1 ఏనుగు బొమ్మను మీ పుట్టింటి నుంచి తెచ్చుకోండి. మీ పుట్టింటి వాళ్ళ చేత వెండితో చేసిన 1 చిన్న ఏనుగు బొమ్మను కొనిపించుకొని వాళ్ళ చేతుల మీదుగా తీసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల విపరీతంగా ధనదాయం పెరుగుతుంది, మీ ఇంటికి లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అలాగే పుట్టింటి వాళ్ళకి మరియు మెట్టింటి వాళ్ళకి అదృష్టం అద్భుతంగా కలిసి రావాలంటే స్త్రీలు పుట్టింటి నుండి 1 నెమలి పించాన్ని తెచ్చుకోవాలి. ఏదైనా 1 శుక్రవారం రోజున పుట్టింటి వాళ్ళు ఆడపిల్లకి 1 నెమలి పించాన్ని కొనిపించండి. ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి నెమలి పించాన్ని తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకుంటే మీ పుట్టింటికి అలాగే మెట్టినింటికి అదృష్టం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. పుట్టింటికి వెళ్ళినప్పుడు స్త్రీలు తెచ్చుకోకూడని వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఆవకాయ పచ్చడిని పుట్టింటి నుంచి ఉచితంగా తెచ్చుకోకూడదు, ఎందుకంటే ఆవకాయ పచ్చడిలో ఉప్పు మరియు నూనె ఉంటాయి. కాబట్టి ఉప్పు మరియు నూనెను పుట్టింటి నుండి మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి. కాబట్టి మీరు ఆవకాయ పచ్చడి తెచ్చుకోవాలంటే మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పచ్చళ్ళను తెచ్చుకోండి. అంతేకాని పుట్టింటి నుండి ఉచితంగా పచ్చళ్ళను తెచ్చుకోకూడదు. అలాగే స్త్రీలు తమ పుట్టింటి నుండి గుమ్మడికాయ, నువ్వులు, పల్లీలను అస్సలు తెచ్చుకోకూడదు. అలాగే చాలామంది ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి కిరాణా సరుకులను తెచ్చుకుంటారు. కిరాణా సరుకులను పుట్టింటి నుంచి తెచ్చుకునేటప్పుడు అందులో చింతపండు ఉండకూడదు. పుట్టింటి నుండి చింతపండును తెచ్చుకుంటే మాత్రం పుట్టింటి వాళ్ళకి అలాగే అత్తారింటికి గొడవలు అవుతాయి. కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి చింతపండుని తెచ్చుకోవాలంటే మీ పుట్టింటికి కొంత డబ్బు ఇచ్చి తెచ్చుకోండి. అలాగే పాలు కూడా పుట్టింటి నుండి ఉచితంగా తెచ్చుకోకూడదు. పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటే మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అదేవిధంగా పుట్టింటి నుండి వచ్చేటప్పుడు పుల్లటి పదార్థాలు కానీ చేదు పదార్థాలు కానీ అస్సలు తెచ్చుకోకూడదు. కాకరకాయ అలాగే మెంతికూరను పుట్టింటి నుంచి స్త్రీలు తెచ్చుకోకూడదు. ఒకవేళ తెచ్చుకుంటే మీ ఇంటికి ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. అలాగే నల్లటి వస్తువులు, నల్లటి వస్త్రాలను కూడా స్త్రీలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. అలాగే ఇనుముతో చేసిన వస్తువులు కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. ఆడపిల్లలు పుట్టింటికి వచ్చినప్పుడు పుట్టింటి వాళ్ళు ఇంటి నిర్మాణం చేయకూడదు, ఇంటికి సంబంధించిన పనులు చేయకూడదు. అలా చేస్తే పుట్టింటి వాళ్ళకి అదృష్టం తగ్గిపోతుంది. ముఖ్యంగా వివాహమైన ఆడవాళ్ళు మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో తలస్నానం చేయకూడదు. ఈ 2 రోజుల్లో స్త్రీలు తలస్నానం చేస్తే మీ కుటుంబంలో అలాగే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి స్త్రీలు స్నానం చేసిన తర్వాతే పొయ్యిని వెలిగించాలి. సుమంగళి స్త్రీలు ఎప్పుడు కూడా వెండి పోగులను ధరించకూడదు. అలాగే ఆడవాళ్ళ మంగళసూత్రంలో పిన్నీసులు ఉండకూడదు. మంగళసూత్రానికి పిన్నీసులను ధరిస్తే మీ భర్తకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.
మంగళవారం మరియు శుక్రవారం రోజున పూజగదిలో ఉండే దేవుని పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు. శనివారం రోజున మాత్రమే మీ పూజగదిని మరియు దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి. మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో కొత్త చీపురును కొనకూడదు. మన ఇంట్లో ఉండే బీరువాను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు, కాబట్టి డబ్బులు దాచుకునే బీరువాను నైరుతి దిక్కుల్లో ఏర్పాటు చేసుకోండి. నైరుతి దిక్కుల్లో బీరువా ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అలాగే ఆకుపచ్చ రంగు మరియు ఎరుపు రంగులో ఉండే బీరువాను ఇంట్లో పెట్టుకోకూడదు. అలాగే మన ఇంట్లో ఉన్న బీరువాకు అద్దం ఉండకూడదు. వివాహమైన ఆడవాళ్ళు ఎప్పుడు కూడా కన్నీళ్లు పెట్టకూడదు. ఇది పుట్టింటి వారికి అలాగే మెట్టింటి వారికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే వివాహమైన ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఇలా చేస్తే మీ భర్తకు అస్సలు మంచిది కాదు. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ పుట్టింటి నుంచి ప్రత్యేకమైన వస్తువులు తెచ్చుకోండి. అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.